మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో ఇప్పుడు మన విజువల్స్ చూసేట్లేదు కనుక ఇప్పుడు ప్రత్యక్షంగా మనం సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్ మాత్రమే చూస్తున్నాము. హెలికాప్టర్లో నుంచి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మంగళగిరి రిజర్వర్ గారికి విచ్చేస్తున్నారు. సో ఇప్పుడు మనం చూసేట్లేదు కనుక చాలా క్లియర్ కట్ గా హెలికాప్టర్ షాట్స్ అన్ని కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. సో హెలికాప్టర్ లో పవన్ కళ్యాణ్ వస్తున్న సమయంలో ఇక్కడ పెద్ద సంఖ్యలో అభిమానులందరూ కూడా చాలా గందరగోళమైన పరిస్థితి కూడా ఉందని చెప్పేసి పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అండ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక సెక్యూరిటీ బలగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను దాదాపుగా 2 కిలోమీటర్ల దూరంలోనే అందరినీ ఆపివేయడం జరిగింది. సో ఇక్కడ మనం విజువల్స్ చూసినట్లయితే కనుక పవన్ కళ్యాణ్ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్ నుంచి దిగుతున్నారు. సో ఈ విజువల్స్ లో మనం చూసినట్లయితే కనుక ఇక్కడ వెనకాల ఉన్నటువంటి ఎవరైతే జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు అందుకున్నారు భారీ సంఖ్యలో జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నినాదాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడాను ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక ఇప్పుడే రోడ్డు మార్గంలోకి పవన్ కళ్యాణ్ గారు విచ్చేశారు. కార్ లో వస్తున్నటువంటి బ్లాక్ కలర్ కార్ ఏదైతే ఉందో అక్కడ మనకు కనిపిస్తున్న విజువల్స్ లో ఆ కార్ నుండి పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్ నుంచి కార్ లోకి వచ్చారు. సో ఇప్పుడు మన ఎలక్షన్ బూత్ మంగళగిరిలో ఉన్నటువంటి ఎన్నికల బూత్ దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వారి వెహికల్లో వారి సతీమణితో పాటు వస్తున్నారని సమాచారం. సో ఇందులో మనం చూసినట్లయితే కనుక ఇక్కడ చాలా వరకు తోపిస్లాట్ లో ఎక్కువ శాతం మీడియా ప్రతినిధులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు కూడాను పవన్ కళ్యాణ్ చూసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక చాలా తోపిస్లాట్ కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ శాతం ఇక్కడ తోపిస్లాట్ జరగడం వల్ల ఇక్కడ ఓటర్లందరూ కూడాను వారి ఓటు వినియోగించడానికి చిన్న అసౌకర్యం కలిగిందని చెప్పవచ్చు. సో ఎందుకంటే పవన్ కళ్యాణ్ చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో ఇక్కడ చిన్నపాటి గందరగోళం కూడా ఏర్పడింది. సో ఓటర్లందరూ కూడా వారు ఓటాకును వినియోగించుకునే క్రమంలో పవన్ కళ్యాణ్ రావడంతో అందరూ కూడా వారి ఆకర్షణ మొత్తం అంతా పవన్ కళ్యాణ్ వైపు మళ్ళిందని చెప్పవచ్చు. ఇక్కడ మీడియా ప్రతినిధులందరూ కూడాను ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ కవర్ చేయడం కోసం వారందరూ కూడా తోపేసినట్టు జరుగుతుంది. సో ఇప్పుడు మన విజువల్స్ చూసినట్లయితే కనుక ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారి ఓటాకును వినియోగించుకునేందుకు వారి సతీమణితో పాటు ఎక్స్క్లూజివ్ గా పోలింగ్ బూత్లకు వెళ్తున్నారు. ఇప్పుడు మన విజువల్ లో చూసినట్లయితే కనుక ఇదో మనకి కళ్ళ ముందు ఎదుగుండి పవన్ కళ్యాణ్ వారి సతీమణి కూడాను ఇప్పుడు మన కళ్ళ ముందే కనిపిస్తున్నారు. వాళ్ళిద్దరు కూడాను ఓటాకును వినియోగించుకోవడానికి విచ్చేశారు. సెక్యూరిటీ కూడాను ఎవరిని కూడా దగ్గరకు రానివ్వకుండా మీడియా వాళ్ళని కూడాను ఆపుతున్న ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మన విజువల్ లో చూసినట్లయితే కనుక పవన్ కళ్యాణ్ పోలింగ్ బూత్ కి వారి సతీమణిని చాలా దగ్గరుండి తీసుకెళ్తున్నారు. సో వెనక కూడాను ఎక్కువ మంది తోపిసలాటతో జన సైనికులు మీడియా ప్రతినిధులు తోపిసలాట జరుగుతుంది. సో పవన్ కళ్యాణ్ ఆ పోలింగ్ బూత్ వైపు అడుగులు వేస్తూ వెళ్తున్నారు. సో చూసినట్లయితే కనుకను అడుగుతున్నారు ఎటువైపు వెళ్ళాలి ఏంటి అనేది. ఇక్కడ సెక్యూరిటీ మాత్రం చాలా గట్టిగానే బందోబస్తు ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు కొన్నదేళ్ళ పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్ళారన్నమాట, పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళారు. ఎన్నికల అధికారులు చెక్ చేస్తున్నారు. ఎందుకంటే వారి ఓటు హక్కు అనేది అసలు ఇక్కడ ఉందా లేదా అనేటటువంటిది నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే పవన్ కళ్యాణ్ అయినా సరే ఓటు హక్కు వేయడానికి అర్హులు అవుతారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. వారి ఓటు అసలు ఇక్కడ ఈ బూత్లో ఉందా లేదా అనేటువంటిది చెక్ చేస్తున్నారు అధికారులు. అదేవిధంగా ఇక్కడ ఎన్నికల అధికారులు అందరూ కూడా చాలా క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ఎందుకంటే ప్రముఖులు వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి పొరపాట్లు జరగకుండా కోసం ప్రత్యేకమైన శ్రద్ధతో పనిచేస్తారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్లిప్ను అందజేశారు. అదేవిధంగా ఎన్నికల అధికారులు కూడాను ఇక్కడ వారి సతీమణికి షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఓటు హక్కును చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ అయితే ఓటు హక్కును వినియోగించుకున్నారు. వినియోగించుకునే క్రమంలో ఎవరిని కూడా వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా పవన్ కళ్యాణ్ గారికి మీడియా ప్రతినిధులందరినీ కూడా బయట పంపేయడం జరిగింది. మీడియా ప్రతినిధులందరూ కూడాను ఎవరైతే అసలు ఎవరు కూడా సెల్ ఫోన్ కూడా ఉపయోగించుకుని అందరూ బయట ఉండాలని చెప్పేసి వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే కానీ పవన్ కళ్యాణ్ గారు బయటికి వస్తున్నారు. సో వారికి మళ్ళీ అదేవిధంగా అంతే జాగ్రత్తగా వారిని కార్లు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి ఉన్నటువంటి ప్రత్యేక సిబ్బంది ఏదైతే ఉందో వారందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని పవన్ కళ్యాణ్ గారిని కారు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ పెద్ద సంఖ్యలో పవన్ కళ్యాణ్ అభిమానులే కావచ్చు, జనసేన ప్రతినిధులు కావచ్చు, వీరందరూ కూడాను ప్రత్యేకమైన నినాదాలు చేస్తున్నారు. దీన్ని పోలీసులు అసలు ఒప్పుకోవడం లేదు, ఇది చాలా ఒప్పుకోని పరిస్థితి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలా చెదురు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చిన్నపాటి గందరగోళం కూడా జరిగే పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి చిన్నపాటి గందరగోళం కూడా ఇక్కడ జరిగింది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే తిరుగు ప్రయాణం చేస్తున్నారు.